అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను. కాంటాక్ట్ నెంబర్ 7093169898. పూరి జగన్నాథుడి రత్న భాండారం. రత్న భాండారం తలుపులు తీయటానికి తాళం ఎందుకు పనిచేయలేదు? తలుపులు తెరిచిన వెంటనే ఎందుకు మూసేశారు? అక్కడ నిజంగా నాగసర్పాలున్నాయా? రత్న భాండారం తలుపులు మళ్ళీ ఎప్పుడు తెరవనున్నారు? 12వ శతాబ్దపు పూరి జగన్నాథ్ ఆలయానికి చెందిన రత్న భండార్ను 46 ఏళ్ల తర్వాత తెరిచారు ఆలయ నిర్వాహక కమిటీ. చివరిగా 1978లో తెరిచిన రత్న భండార్ను ఆ తర్వాత వివిధ రాజకీయ కారణాల వల్ల తెరవలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆలయ రత్న భండార్ను ఖచ్చితంగా తెరవాల్సిందేనన్న డిమాండ్లు పెరిగాయి. బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చాక రత్న భండార్ను తెరిపిస్తామని ప్రామిస్ చేసింది. దానికి తగ్గట్లుగానే 14 జూలై మధ్యాహ్నం 1:28 రత్న భండార్ను తెరిచే ప్రక్రియను ప్రారంభించారు. అసలేమిటి రత్న భండార్? ఇదెక్కడ ఉంటుంది? ఎందుకని దీన్ని తెరవాలన్న డిమాండ్లు పెరిగాయి? అసలు ఎందుకు 48 ఏళ్ల పాటు దీన్ని ఊసే ఎత్తలేదు? ఇప్పుడు రత్న భండార్ను తెరిచారు కాబట్టి ఏం జరుగుతోంది? స్వామివారి రథయాత్ర జరుగుతున్న ఈ సమయంలో చర్చ మొత్తం రత్న భండార్ వైపుకు మళ్ళింది. స్వామివారికి సంబంధించిన కానుకలు, నిధి, ఆస్తి మొత్తం ఈ రత్న భండార్లో భద్రపరిచారు. ఆలయం 12వ శతాబ్దానికి చెందింది కావటంతో అప్పటి నుండి స్వామివారికి వివిధ రాజుల వాళ్ళు ఇచ్చిన కానుకలు, విరాళాలు, ఆభరణాలు ఇలా అన్నీ ఈ రత్న భండార్లో భద్రపరిచారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఈ రత్న భండార్ ఉంటుంది. మొదటిది భీతర్ భండార్, అంటే లోపలి గది అని అర్థం. రెండోది బాహరా భండార్, అంటే బయట గది. జగన్నాథుడిని అలంకరించేందుకు వాడే ఆభరణాలను బాహర భండార్లో భద్రపరుస్తారు. ఈ గదిని తరచుగా తెరుస్తూ ఉంటారు. కానీ భీతర్ భండార్ను తెరిచి 48 ఏళ్ళైంది. చివరిసారిగా 1978లో భీతర్ భండార్ను తెరిచారు. మే నెలలో లోపలి గదిని తెరవగా దాదాపు 70 రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ జరిగినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆలయ నిర్వాహక కమిటీ ఆధారంగా ఈ లెక్కలను బయటపెట్టలేదు. 2018లో ఒడిశా అసెంబ్లీలో ఈ ఆలయ రత్న భండార్ గురించి చర్చ జరగగా అప్పటి ప్రభుత్వం స్పందించింది. 1978 లెక్కల ప్రకారం రత్న భండార్లో 12,831 బారీల బంగారం, 22,153 బారీల వెండి ఉన్నట్లు అప్పటి ఒడిశా న్యాయశాఖ మంత్రి తెలియజేశారు. ఒక భారీ అంటే 11.66 గ్రాములు అని అర్థం. అయితే ఈ లెక్కలపై పలు సందేహాలున్నాయి. ఆ సమయంలో రత్న భండార్లో అత్యంత అరుదైన వజ్ర వైఢూర్యాలు, గోమేధికాలు, పుష్యరాగాలు ఉన్నట్లు గుర్తించారు. వీటికి అదనంగా 1978 నుండి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన ఆభరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ 2,50,000 మదాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు కథనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క మద అంటే 5.83 గ్రాములు. సుమారుగా ఇది 1450 కిలోల బంగారం. ఈ కోవలోనే వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, వ్యాపారులు, సామంతులు కానుకల రూపంలో భారీగానే స్వామివారికి ఆభరణాలు, విలువైన వస్తువులను సమర్పించారు. భీతర్ భండార్లో మొత్తం 5 కర్రపెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఈ రత్న భండార్ను తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్నా వివిధ రాజకీయ కారణాల వల్ల ఎందుకనో అది వాయిదా పడుతూ వచ్చింది. 1978లో భాండాగారం తెరిచినప్పుడు కూడా ప్రతి 3 ఏళ్లకొకసారి దీన్ని తెరవాలన్న నిర్ణయం తీసుకున్నారు. కానీ అది జరగలేదు. 1985లో ఒకసారి భీతర్ భండార్ను తెరిచారు. కానీ అప్పుడు నగదు లెక్కింపు జరగలేదు. ఒడిశా హైకోర్టు ఆదేశాల ప్రకారం 2018లో లోపలి గదిని తెరవటానికి ప్రయత్నించారు. అయితే లోపలి గదికి సంబంధించిన తాళం కనిపించకుండా పోవటంతో పెద్ద దుమారమే రేగింది.
స్వామివారి ఆభరణాల లెక్కలను డిజిటలైజ్ చేయాలని సంకల్పించారు ఆలయ నిర్వాహక కమిటీ. అలాగే రహస్య గదులకు మరమ్మతులు చేయించాలని గుర్తించారు. అందుకోసం రత్న భండార్ను తెరవటానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించారు. ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 11 మంది కమిటీ సభ్యులు గుండీచా మందిరం వద్దకు వెళ్లి రత్న భండార్ను తెరిచేందుకు అనుమతి తీసుకున్నారు. అనంతరం 12 గంటల సమయంలో ప్రధాన ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:28 రత్న భాండాగారం తెరిచే కార్యక్రమం మొదలైంది. లోపలి గదిలో సర్పాలు ఉంటాయన్న నమ్మకం భక్తులలో ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాములు పట్టే వాళ్లను 2 టీములుగా ఆలయం వద్ద ఉంచారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ని కూడా రంగంలోకి దించారు. అయితే కమిటీ వద్ద ఉన్న తాళాలతో గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో మెజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు బద్దలు కొట్టి కమిటీ లోపలికి ప్రవేశించింది. భండార్లో ఉన్న సంపదను తరలించటానికి ఇత్తడి ఇంటీరియర్స్తో కూడిన 6 చెక్క బాక్సులని లోపలి రహస్య గదిలోకి తరలించారు. ఆభరణాలు తరలించటానికి ఒక స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తుని ఉంచారు. అక్కడే నగదు లెక్కింపు, డిజిటలైజ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక గదులను తెరిచాక అక్కడి సంపదను సమీక్షించారు. స్వామివారికి చెందిన అనేక ఆభరణాలను కమిటీ తీసుకొచ్చిన పెట్టెల్లోకి షిఫ్ట్ చేశారు. అయితే ఆభరణాలు మొత్తం తరలించటానికి ఎక్కువ సమయం పడుతుందని వారు అభిప్రాయపడ్డారు. అప్పటికే చీకటి పడుతుండటంతో రూల్స్ ప్రకారం ఆభరణాలు తరలించకుండానే గదికి సీల్ వేసి వాటిని తిరిగి భద్రపరిచారు. తిరిగి ఆభరణాల ఇన్వెంటరీ కార్యక్రమం ఆదివారం మొదలవుతుందని తొలుత అందరూ భావించారు. అయితే ఇప్పుడది జరగట్లేదు. నిపుణులైన స్వర్ణకారులు విలువ కట్టే వారి నియామకాన్ని పూర్తి చేసిన తర్వాత ఇది మొదలవుతుంది. అంతకంటే ముందు రత్న భాండాగారం మరమ్మతులు, భద్రతను పరిశీలిస్తారు. ఇందుకు ఎంపిక చేయబడ్డ సివిల్, మెకానికల్ ఇంజనీర్లు సందర్శిస్తారు. ఈ నెల 19 వరకు పూరి యాత్ర జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆభరణాల లెక్కింపు ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, మరమ్మతులు ఎలా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.